हाय फ्रेंड्स वेलकम टू श्रीलक्षा मीडिया इवाला अंदरी फेवरेट स्नैक చూపించబోతున్నామండి पानी पूरी इंस्टेंट గా पानी पूरी ఎలా చేసుకోవాలో చూద్దాము। దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ వచ్చి మనకి ఆలు అలాగే చెనా ఆర్ బటానీ తీసుకోవచ్చు। నేను బటానీ తీసుకున్నాను। అలాగే కొన్ని చాప్డ్ ఆనియన్స్ అలాగే కొంచెం చాట్ మసాలా కావాలి। సో 1 టేబుల్ స్పూన్ యూస్ చేస్తాము। అలాగే టేస్ట్ కి సరిపడినంత సాల్ట్ सो टेस्ट की సరిపడినంత 1 टेबल स्पून కారం కూడా తీసుకున్నానండి। ఇప్పుడు మనం కర్రీ ప్రిపరేషన్ చూద్దాము। అలాగే పానీ పూరీకి మనకు కావాల్సిన పూరీలు అనేవి మనకి మార్కెట్లో దొరుకుతాయి అన్నమాట। సో ఇలాంటి పూరీలు మనం రెడీగా తీసుకోవచ్చు అన్నమాట। ఇవి మనం డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ లో। సో అప్పుడు మనకి ఇన్స్టెంట్ గా పానీ పూరీ అనేది రెడీ అవుతుంది। సో అలాగే ఇక్కడ మింట్ పెట్టుకున్నాను, కొరియాండర్ పెట్టుకున్నాను, అల్లం పచ్చిమిర్చి ఇవేంటంటే మనకి పానీపూరికి పానీ ప్రిపేర్ చేసుకోవడానికండి। అలాగే ఇక్కడ మనకి కావాల్సింది లెమన్ సాల్ట్ 1 టేబుల్ స్పూన్। అలాగే మీకు చూపించడం గురించి అని ఇలా చూపిస్తున్నాను। ఇది బ్లాక్ సాల్ట్ అండి, ఇది కూడా దొరుకుతుంది। ఇది 1 టేబుల్ స్పూన్ మనం ఈ సూప్ ప్రిపరేషన్ లోని పానీపూరికి పానీ ప్రిపరేషన్ లో యూస్ చేస్తాము। టేస్ట్ కి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి। పానీ ప్రిపరేషన్ గురించి అని చెప్పి మనం మింట్ తీసుకున్నాం కదండి, మింట్ కొరియాండర్ అలాగే పచ్చిమిర్చి అల్లం మిక్సీ చేసుకొని మనం వాటర్ లో మిక్స్ చేసుకోవాలన్నమాట। దాంట్లోనే మనం బ్లాక్ సాల్ట్ అలాగే లెమన్ సాల్ట్ మనం మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు మనం పూరీలు ఫ్రై చేసుకుంటున్నామండి। నూనె బాగా వేడెక్కాలన్నమాట। సో ఇన్స్టెంట్ పూరీస్ ఉన్నాయి కదా, అవి మనం చిప్స్ లాంటివి ఆయిల్లో వేసేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి। సో ఇలా అయితే మనకి వస్తాయన్నమాట వేయించుకున్న తర్వాత। చూసారు కదా మన పూరీలు అయితే రెడీ అయిపోయాయి। సో మనం ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి। చాట్ మనం పూరీలో ఎలా అయితే స్టఫింగ్ చేసుకుంటామో అది చూపిస్తున్నాను మీకు। బాయిల్ చేసి పెట్టుకున్న ఆలు బటానీ కూడా స్మాష్ చేసుకోవాలి। సో ఫైనల్లీ మన పానీపూరి రెడీ అయిపోయిందండి। చాలా అంటే చాలా టేస్టీగా ఉంది, పిల్లలు బాగా ఇష్టంగా తిన్నారు। సో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి। ఇన్స్టెంట్ పానీపూరి చిప్స్ మనకి బయట దొరుకుతాయి। సో మనకి ప్రొసీజర్ కూడా చాలా క్విక్గా అయిపోతుంది। ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి। నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి। ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి। సో ఫ్రెండ్స్ మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చింది నాకు కమెంట్స్లో షేర్ చేయండి। థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో।